మెడ్రాస్ కనకంబరాలండి, గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా. అయితే ఇది మటుకు ఫ్రూటింగ్ చూడండి అబ్బా, ఎంత నాకు నిజంగా సర్ప్రైజ్ అన్నమాట, భలే ఉంది. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? హార్వెస్ట్ అండి. కొంచెం కూరగాయలు ఉన్నాయి, అలాగే పువ్వులు కూడా ఉన్నాయి. ఫంక్షన్ కోట వెళ్ళాలి, అయితే ఫ్లవర్స్ అయితే కోసుకుంటాను, కోసుకునే దండ అయితే కడతాను. రండి, ఇప్పుడు మనం లేట్ చేయకుండా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదండి, ఈ పాకెట్ టబ్స్లోని మళ్ళీ మనకి పాల్కూర అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇలా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదంతా కూడా ఇలా కట్ చేసిన తర్వాత చక్కగా మళ్ళీ మనకి ఎదుగుతుందన్నమాట. సో ఈ పాకెట్స్ ఉన్నవన్నీ కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, కట్ చేసే కొలది మనకి చక్కగా ప్రూన్ చేసే కొలది మళ్ళీ అక్కడ నుంచి కొత్త చిగురు అయితే వచ్చేస్తుందండి. ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇదిగోండి చూసారా, ఇలా మనం వదిలేసుకుంటే వీటికి ఇంకా ముదిరిపోతాయి అన్నమాట. ఇలా లేతగా ఉండేటప్పుడు మనం చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో. ఇక్కడ చూసారా, ఫ్లవర్స్ చూపిస్తాను అన్నాను కదా, భలే గుత్తులు గుత్తులుగా పూసేస్తున్నాయి. మొన్ననే కదా కోసేమో చూపించాను. మెడ్రాస్ కనకంబరాలు అండి. ఇంకా మనకి ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి చక్కగా పువ్వులు అయితే విరబూస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ఇలాగా హార్వెస్ట్ చేద్దాం, అంటే పువ్వులు అనేది తెంపేద్దాము. నాకు ఈరోజు పార్ట్నర్ ఉన్నాడండి, యశ్వంత్ ఉన్నాడు. బుట్ట తేలేదా? బుట్ట తెచ్చి వెళ్ళి ఈలోగా చేతిలో పెడతాను. అక్కడ పెట్టేసాను బుట్ట. ఇక్కడ చూసారండి, గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనం కోసేసుకున్నాము. బుట్ట తెచ్చావునా, తెంపుతావా? ఇక్కడ చూసారండి చక్కగా, ఎంత బాధ అనిపించింది, ఎంత బాధపడ్డానో నిజంగా. కానీ ఇప్పుడు ఆ బాధ అంతా పోయిందండి నాకు. అన్నట్టు జామ మొక్క కోసం కూడా అడిగారు కదండి, జామ మొక్క కూడా బాగుంది. కింద నే ల్యాండ్లో పెట్టానన్నమాట, చిన్న మడిలోని, బాగుంది అది కూడాని చూడాలి. అయితే ఇది మటుకు ఫ్రూటింగ్ చూడండి అబ్బా, ఎంత నాకు నిజంగా సర్ప్రైజ్ అన్నమాట, భలే ఉంది. అసలు నిజంగా ఇలా కూడా అవుతుందా అనిపించింది. నేనైతే సక్సెస్ అయ్యానండి, నా టిప్స్ అన్నీ చక్కగా పనిచేసినాయి, నా మొక్కలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు చూసారా ఫ్రూటింగ్ కూడా ఎంత ఉందో. ఇవన్నీ మీకు కనిపిస్తున్నా లేదో తెలియట్లేదు. ఇదిగోండి చూడండి, ఇదంతా పోతేనన్నమాట. మా పిల్లలు తెంపకుండా మా పిచ్చుకలు, అంటే బయట బర్డ్స్ అవి తినేయకుండా ఉంటే మటుకు ఖచ్చితంగా మనకి ఎన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయి. మల్బరీ ప్లాంట్ అన్నమాట అది, భలే ఉంది కదా చూడటానికి. నేను నిజంగా వండర్ అయ్యాను, ఇంత నిజంగా సర్ప్రైజ్ అన్నమాట నాకు. ఎంత బాధపడ్డానో అంత ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇదిగో ఇక్కడ చూసారండి, కనుపు చిక్కుళ్ళు ఎంత బాగా అయినాయో, చాలా బాగున్నాయి. అయితే చిక్కుడుకాయలు అయితే మనకి బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, కనిపిస్తుందా? ఇదిగోండి ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు, భలే ఉన్నాయి కదా. ఇంకా పైకి కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. యశ్వను తెంపుతావమ్మా, నేర్చుకో. ఈరోజు మా యశ్వంత్ అండి హార్వెస్ట్ చేస్తానమ్మా అని చెప్పి వచ్చాడు. ఇవన్నీ చిక్కుడుకాయలే, తెంపే. బుట్ట తీసుకురానా? ఉండు బుట్ట తీస్తాను. ఫస్ట్ టైం కదా నువ్వు హార్వెస్ట్ చేయడం, మీతో కూడా తెంపుదా. ఇక్కడైతే మనకి క్లోబిన్స్ గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. అయితే ఫస్ట్ పంట కదా, సీడ్స్ ఇవ్వాలి కదా అని చెప్పి ఉంచాను. అయితే ఇగోండి ఇలా ఉన్నవన్నీ మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా టేస్ట్ మనం చూడాలి కదా ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. ప్రతి కనుపుకి ఒక ఫ్లవర్ అనేది వస్తుంది, ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద వస్తున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు చిన్నవి ఈ కాయలు అనేది మనం తెంపుకుందాం లేతగా ఉండేటప్పుడు.
ఇవి తెంపేద్దాం. ఓకేనా? ఇగోండి ఇలా చిన్నగా ఉండేటప్పుడు మనం తెంపుకుంటే చక్కగా మనకి ఒక కర్రీ అవుతుంది. ఇలా బాగా లావుగైనవి విత్తనాలు కొదిలేస్తున్నానండి, మిగతావైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చాలానే వైలెట్ కలర్ క్లోబిన్స్ అయితే చాలానే వస్తున్నాయండి. కొన్ని ఏంటంటే సాక్రిఫైస్ చేయాలి, మరి తప్పదు కదా. లేత ఉన్నవన్నీ మనం ఇలా తెంపేసుకోవడమే. ఇవి కూడా టేస్ట్ ఎలాగుందో చూద్దాం. ఓకే, చూసారండి దొండకాయలు మళ్ళీ మనకి స్టార్ట్ అయినాయి. అసలు నేను ఈ మొక్క అంతా తీసి ప్రూన్ చేసి చక్కగా కొత్త వేద్దాము, నీట్గా దీనికి ఒక పందిరి వేద్దాము, ఎన్నో ఐడియాలు ఎన్నో ఆలోచనలు ఈ దొండపాదు మీద, కానీ ఏమీ చేయలేదు. నేను ఆలోచించుకున్నాను కానీ నేను ఏమీ చేయలేకపోయాను. కాకపోయినా సరే చూడండి ఎన్ని దొండకాయలు అయితే మనకి ఇచ్చిందో. దీనికి ఇంకా ఒక చిన్న పాడిలాగా చేద్దాము, అన్నీ చేసి దీనికి ఒక కొంచెం మంచిగా డెవలప్ చేద్దాము అని అనుకున్నాను. అస్సలు ఏం వద్దులే అనేసుకున్నట్టుంది, కాయలు మటుకు ఇచ్చేస్తుంది చక్కగా. తీగంతా టల్లిసిందండి, ఆ టల్లి చక్కగా మనకి కాయలు అయితే చాలానే ఇచ్చింది. సో అయితే ఇక్కడ మనకి ఇన్ని దొండకాయలు అయితే వచ్చినాయి కదండి, ఇవన్నీ ఏంటంటే మా కాలేజ్ పిల్లలకు పనిచేస్తున్నాయి. ఇందులో ఏదో కలుపు వేసేస్తే సరిపోతుందన్నమాట. అయితే చెనపప్పు కానీ క్యారెట్ కానీ బఠానీ కానీ అలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. అసలు ఈ దొండపోద అయితే తీసేద్దాం అనుకున్నాను, కానీ ఇన్ని కాయలు ఇస్తుంది కదా, మళ్ళీ దానికి కొంచెం ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే చక్కగా ఎదిగిపోతుంది. ఇంకా అందుకే వదిలేసానండి. పిందులు కూడా చూసారు కదా ఎన్ని ఉన్నాయో, ఇంకా అందుకే వదిలేసాను అనమాట. ఇక్కడ చూసారు కదండి రౌండ్ ఆనపకాయే పొట్టిదనమాట, మా యశ్వంత్ బాబు కోస్తున్నాడు. ఇది ఇంకా పెరగలేదండి ఇంకెందుకని చెప్పి కోసేస్తున్నాను. అదిగోండి వాడితో కోయిస్తున్నాను అనమాట, చక్కగా కింద పడేసాడు వాడు. యశ్వంత్ నువ్వు వెళ్ళి కిందనే కాగడ మల్లెలు ఉంటాయి, ఎవరైనా హెల్ప్ తీసుకొని, ఎక్కువే ఉన్నాయి తెంపే, నేను ఇలా కనకాంబరాలు తెంపేస్తానా. చాలానే వచ్చినాయండి కనకాంబరాలు, అలాగే మనకి కాగడ మల్లి కూడా చూపిస్తాను, చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదండి కాగడ మల్లెలు అనమాట, చాలానే ఉన్నాయి. సీజన్ అయిపోయిన తర్వాత కూడా చాలా మల్లెలు అయితే వస్తున్నాయి అన్నమాట. మొగ్గలు పువ్వులు కూడా ఉన్నాయి. అయితే పువ్వులు కట్టుకోవడానికి కొంచెం కష్టం, కానీ చిన్న మొగ్గగా విడినప్పుడు తెంపేస్తే మటుకు దండ సూపర్గా అందంగా ఉంటుంది. సో ఇవన్నీ కోసేద్దామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి అమర్లిలీ ఫ్లవర్స్ అనమాట, లైట్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్లోనే భలే అందంగా ఉన్నాయి, చాలా బాగుంటున్నాయండి. 2 డేస్ ఉంటున్నాయి ఈ ఫ్లవర్స్, అయితే చాలా అందంగా ఉంటున్నాయి. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా. అలాగే ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇంకొక కలర్ అనమాట, చాలా బాగుంటాయండి, గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. నా దగ్గర రెడ్ కూడా ఉంది, అయితే ప్రస్తుతానికి అది విడలేదన్నమాట, అందుకే చూపించట్లేదు. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి, సర్చ్ అవుట్ చేయాలి. ఎవరి దగ్గర ఉంటే ఒక దుంప తెచ్చుకున్నా సరిపోతుంది, మనం మల్టిపుల్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. ఇదండి హార్వెస్ట్. ఈరోజు దొండకాయలు చాలా బాగా వచ్చినాయి, చాలా లేతగా ఉన్నాయి, కనుపు చిక్కులు కూడా బోల్డ్ వచ్చినాయి. కాగడమల్లి చూసారా, సీజన్ అయిపోయిందని చెప్పానా, అయినా సరే ఇన్ని వెరబోస్తున్నాయి అనమాట. అయితే ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి తెంపించాను, ఇప్పుడు ఇవి మాల కడతాను. అలాగే మనకి బొట్టెడుతో బొట్టెడు పాలకూర అయితే వచ్చిందండి, కనిపిస్తుందా ఇగోండి ఎంత లేతగా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది నిజంగా. ఇలాగా మనం కోసుకుంటే హ్యాపీ అనమాట. ఈ బుడ్డానపకి అయితే ఒకటి వచ్చింది, ఇంక ఇది ఎదగట్లేదు అందుకే కోసేసాను. అలాగే మనకి కొత్తగా క్లోబిన్స్ కోసుకున్నామండి, ఈ చిక్కడికాయలు తెంపడం వల్ల చెయ్యి అంతా నల్లగా అయిపోయింది. క్లోబిన్స్ కూడా కోసుకున్నాం, ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. అయితే కొన్ని కోసాను, మిగతావి విత్తనాలు కొదిలేసాను. దొండకాయలు అయితే ఈసారి నాకు బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. సో హార్వెస్ట్ చూసి మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు కదండి. మా యశ్వంత్కి పువ్వులు తెంపడం విసుకొచ్చిందండి, ఎన్ని పువ్వులు ఉన్నాయి కదా, నేను అనుకోలేదు అన్ని వస్తాయని చెప్పి, చాలానే వచ్చినాయి అనమాట కదరా. చిరగొచ్చిందే పువ్వులు తెంపడానికి, కాకపోతే వాడికి కొంచెం ఇద్దరు హెల్ప్ చేశారంట. కనకాంబరాలు అయితే నేను తెంపేశాను, కానీ మళ్ళీ కిందికి వెళ్ళి రావాలి కదా అని వాడిని తెంపమన్నాను.
యాక్చువల్గా ఇన్ని వస్తాయనైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చినాయి. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్, మీకు నచ్చే ఉంటుంది నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఎస్ఏహెచ్ ముచ్చట్లు ఛానల్ ఉంది కదండి, దానికి కూడా మన సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఉంటాను, బాయ్ చెప్పదమ్మా. సో మరి నేను ఉంటానండి, వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మరి సెలవు తీసుకుంటానండి, సమస్తలోక సుఖిన భవంతు.